తూర్పుగోదావరి జిల్లా దేవపట్నం మండలం ఎందుకూరుపేట గ్రామంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 124వ జయంతి వేడుకలను వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. నేతలంతా అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అనేక మంది వీరులలో ఆంధ్రప్రదేశ్కు చెందిన అల్లూరి సీతారామరాజుకు ప్రత్యేక శైలి కలిగిన వీరుడని కొనియాడారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు నడిపారని అన్నారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో చిరంజీవిగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కట్టా సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ కారం కృష్ణబాబు, మండల నాయకులు సిరసం పెద్దబ్బులు, గారపాటి మురళీకృష్ణ, గొర్రెల గంగాధర్ మరియు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన్యం ప్రజల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాడు. అలాగే బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో కూడా ఆ రోజునే బ్రిటిష్ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఎంతో భయపడి వెళ్ళిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మన ప్రాంతంలో కూడా ఆయన దేవపట్నం, ఇలా రాజవమ్మంగి, ఇలా మన నియోజకవర్గంలో కూడా పాదయాత్రలు చేసి ఇక్కడ గిరిజనులు ఎంతో చైతన్యవంతులు చేయడం కూడా ఆ రోజున ఈ రోజున ఇవాళ మన పాఠ్య పుస్తకాల్లో కూడా చేర్పించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కూడా ఇప్పుడు ఈ రకంగా రేపు నుంచి ఇక్కడికి గిరిజనులు కానీ గిరిజన నేతలు కానీ అల్లూరి సీతారామరాజుని ఎప్పుడూ కూడా కొనియాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహావీరుడని కూడా మేము అందరం కూడా ఆయనకి ప్రతినిధులు చెప్పాం. ఏజెన్సీలో అతను పాదయాత్ర చేస్తూ జనాలు చైతన్యపరిచి మన స్వతంత్ర దినోత్సవం ఎంతో విప్లవాతమైన భవిష్యత్తు చూపిస్తూ మొత్తం ఏజెన్సీ నా ట్రైబలిస్ట్ అందరికీ రాజయ్య, రారాజయ్య, అల్లూరి సీతారామరాజు నివసించి అందరూ ఏజెన్సీలో గొప్పగా చేసుకుంటూ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని మన పాదయాత్రలో పెట్టాలని కోరుతూ ఇంకొక మీకు